యా హాయ్ ఫ్రెండ్స్. సో నిన్నటి వీడియోలో మనం లైక్ లాస్ట్ వీడియోలో పార్ట్ వన్ లో మనం ఏం నేర్చుకున్నాం, క్రియేటింగ్ ఆల్టరింగ్ డేటాబేస్, ఓకే, హౌ టు డేటాబేస్ ని క్రియేట్ చేయడం ఎలా అండ్ ఆల్టర్ చేయడం ఎలా. సో తర్వాత డిలీటింగ్ కానీ డ్రాప్ కానీ చేయడం ఎలా, మనం బోత్ గ్రాఫికల్ వే అండ్ క్వరీ పరంగా చూసినాం గైస్. ఓకే, బోత్ గ్రాఫికల్ వే. ఒకవేళ మీరు ఈ వీడియో చూడనట్లయితే స్ట్రాంగ్లీ రికమెండ్ టు వాచ్ దిస్ వీడియో పార్ట్ వన్. అండ్ దెన్ టుడే అంటే ఈ రోజు మనం నేర్చుకోబోయేది ఏంటంటే, నేర్చుకోబోయే కాన్సెప్ట్ ఏంటంటే, సో ఇన్ దిస్ సెషన్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ హౌ టు క్రియేట్ ఎ టేబుల్ గైస్. ఓకే, టేబుల్ని ఎట్లా క్రియేట్ చేయాలి, గ్రాఫికల్ వేలో ఎలా క్రియేట్ చేయాలి అండ్ క్వైరీ యూజింగ్ క్వైరీ ఎలా మనం క్రియేట్ చేయాలి. మళ్ళీ ఇందులో మెయిన్ ఇంకేం నేర్చుకుంటామంటే ప్రైమరీకి ఫారెన్ కీ రిలేషన్షిప్ నేర్చుకుంటాం, అంటే హౌ టు ఎస్టాబ్ ప్రైమరీకి అండ్ ఫారెన్ కీ రిలేషన్షిప్ అనేది నేర్చుకుంటాం గైస్. ఓకే, సో దానికోసం ఇక్కడ నేను టూ టేబుల్స్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటాను. ఓకే, దిస్ ఇస్ ద టీబీఎల్ పర్సన్, ఓకే, దిస్ టేబుల్ ఇస్ ద టీబీఎల్ పర్సన్ టేబుల్ అండ్ దిస్ ఇస్ ద జెండర్ టేబుల్ గైస్. ఓకే, సో టీబీఎల్ పర్సన్ లో నాకు ఐడి ఉంది, ఓకే, నేమ్ ఉంది అండ్ ఈమెయిల్ ఐడి ఉంది అండ్ జెండర్ ఐడి ఉంది. ఓకే, సో ఐడిలో సో ఐడి అనేది ప్రైమరీ కీ. ఓకే, సో ప్రైమరీ కీ అంటే ఏంటి, ప్రైమరీ కీ అంటే ఈచ్ రికార్డ్ ని యూనిక్ గా ఐడెంటిఫై చేయడం. ఓకే, ఐడి అంటే ఏంటి, ఈచ్ రికార్డ్ ని యూనిక్ గా ఐడెంటిఫై చేయడం. సారీ, ఈచ్ రికార్డ్ ని యూనిక్ గా ఐడెంటిఫై. సపోజ్ ఇక్కడ నాకు మేరీ ఉంది, ఓకే, మేరీలో ఇద్దరు టూ మేరీస్ ఉన్నారు. ఓకే, టూ మేరీస్ ని నేను యూనిక్ ఐడెంటిఫై చేయడం కోసం, అంటే ఈచ్ రికార్డ్ ని యూనిక్ ఐడెంటిఫై చేయడం కోసం నాకు ప్రైమరీకి పెట్టుకుంటాను. అంటే ఈచ్ రికార్డ్ అనేది మనకి యూనిక్ గా ఐడెంటిఫై చేస్తుంది. ప్రైమరీకి ఏం చేస్తుంది, ఈచ్ రికార్డ్ ని యూనిక్ గా ఐడెంటిఫై చేస్తుంది. ఓకే, సో దానికోసం మనం ప్రైమరీకి దీంట్లో దీని ప్రైమరీకి తీసుకుంటాం. సో నాకు నేమ్ అనేది ఉంది అండ్ తర్వాత ఈమెయిల్ ఐడి అండ్ జెండర్ ఉంది. ఇక్కడ నాకు వచ్చేసి ఇక్కడ ప్రైమరీకి వచ్చేసి జెండర్ టేబుల్లో నాకు ప్రైమరీకి వచ్చేసి ఐడి అండ్ దిస్ ఈస్ అనదర్ కాలం. ఓకే, సో మనం ఇప్పుడు గ్రాఫికల్ వేలో అండ్ క్వైరీ పరంగా టేబుల్ ని క్రియేట్ చేయడం చూద్దాం గైస్. ఓకే, గ్రాఫికల్ వేలో అండ్ టూ వేస్ లో. ఓకే, సో లాస్ట్ వీడియోలో ఏం చేసినాం, టెస్ట్ డేటాబేస్ ని ఎట్లా క్రియేట్ చేయాలో నేర్చుకున్నాం కదా. ఇప్పుడు టెస్ట్ డేటాబేస్ లో మనకి టేబుల్స్ ఏం లేవు యాక్చువల్ గా. ఓకే, ఇప్పుడు నేను టేబుల్స్ ని క్రియేట్ చేయాలి. ఓకే, టేబుల్ ని క్రియేట్ చేయాలి. ఇక్కడ మీరు రైట్ క్లిక్ చేసి ఆ టేబుల్ ఫోల్డర్ మీదకి వెళ్ళి, ఇక్కడ టేబుల్ ఫోల్డర్ మీదకి వెళ్ళి, టేబుల్ ఫోల్డర్ లో టేబుల్స్ ఏం లేవు కదా. సో టేబుల్ ఫోల్డర్ మీదకి వెళ్ళి రైట్ క్లిక్ ఇచ్చి న్యూ అని చెప్పేసి టేబుల్ అని క్రియేట్ చేయాలి. సో దిస్ ఇస్ ద గ్రాఫికల్ వే గైస్. ఓకే, టేబుల్ అని చెప్తే మనకి గ్రాఫికల్ గా వేలో వస్తుంది. ఇక్కడ మనకి ఏం కాలమ్స్ ఉన్నాయి, ఐడి, ఐడి అంటే ఏంది, ఇంటీజర్. ఓకే, ఐడి అనేది ఇంటీజర్. ఓకే, సో ఐ డోంట్ వాంట్ టు అలో నల్స్ అండ్ ఆల్సో ఐ వాంట్ టు సెట్ దిస్ యాజ్ ఎ ప్రైమరీ కీ. ఓకే, గ్రాఫికల్ వేలో మనం ప్రైమరీ కీ సెట్ చేయాలనుకుంటే ఈ విధంగా పెట్టి. ఓకే, అండ్ నేమ్, నేమ్ ఏంటి మనకి, ఎన్వైర్కార్ 50. ఓకే, ఎన్వైర్కార్ 50. అగైన్ నాకు నేమ్స్ లో నల్ అంటే నల్ ఏం లేవద్దు, అన్ని నేమ్స్ ఖచ్చితంగా ఉండాలి. ప్రతి రోల్లో నాకు నేమ్స్ అనేది ఉండాలి. సో దట్ ఇస్ ద రీజన్ ఐ డోంట్ వాంట్ టు నల్ అలో నల్స్. ఓకే, సో ఇక్కడ తర్వాత ఏంటి, ఈమెయిల్ ఐడి, ఈమెయిల్. ఓకే, ఈమెయిల్ అనే కాలం ఉంది. ఈమెయిల్లో కూడా నాకు ఎన్వైర్కార్ కావాలి, ఎన్వైర్కార్ 50. ఐ డోంట్ వాంట్ టు అలో నల్స్ అండ్ దిస్ ఈస్ ద జెండర్ ఐడి గైస్. ఓకే, దిస్ ఈస్ ద జెండర్ ఐడి. ఒకవేళ జెండర్ కొంతమంది పెట్టవద్దు అనుకుంటే ఐ వాంట్ టు అలో నల్స్. ఓకే, సో దిస్ ఇస్ జెండర్ ఐడి, ఇది దిస్ ఇస్ ఇంటీజర్ అండ్ ఐ కెన్ అలో నల్స్ దిస్. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ టు సేవ్ దిస్ గైస్. ఓకే, దిస్ వే. సో దిస్ ఇస్ ద టీబీఎల్ టీబీఎల్ పర్సన్ టేబుల్. ఓకే, దిస్ ఇస్ ద టీబీఎల్ పర్సన్ టేబుల్. సో సేవ్ దిస్. ఓకే, సో మనకి ఇప్పుడు టీబీఎల్ పర్సన్ టేబుల్ క్రియేట్ అయింది. క్రియేట్ అయిందో లేదో మనం ఒకసారి రిఫ్రెష్ చేయండి. ఇక్కడ రిఫ్రెష్ చేస్తే మనకి టీబీఎల్ పర్సన్ టేబుల్ ఇక్కడ క్రియేట్ చేసిన టేబుల్ ఇక్కడ వస్తుంది. గ్రాఫికల్ వే. ఓకే, గ్రాఫికల్ వేలో క్రియేట్ చేసిన. ఓకే, సో లెట్స్ క్లోజ్ దిస్. సో మనం ఇప్పుడు టీబీఎల్ జెండర్ టేబుల్ ని మనం గ్రాఫికల్ వేలో కాకుండా మనం క్వైరీ పరంగా నేర్చుకున్నాం. ఓకే, గ్రాఫికల్ వేలో కాకుండా ఏం ఎట్లా నేర్చుకున్నాం, క్వైరీ పరంగా నేర్చుకున్నాం. ఓకే, సో నేను న్యూ క్వైరీ విండో. ఓకే, న్యూ విండోకి వెళ్ళి నేర్చు చూడండి. ఓకే, న్యూ క్వైరీ విండోకి వెళ్ళిపోయి ఇక్కడ, సో నా క్యాప్షన్ చేస్తుంది, క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్. ఓకే, టీబీఎల్ జెండర్ గైస్. ఓకే, టీబీఎల్ జెండర్.
టేబుల్ నేమ్ అంటే ఇంత ముందు మనం క్రియేట్ డేటాబేస్ అన్నప్పుడు డేటాబేస్ అని పెట్టాం ఇక్కడ. ఓకే ఇప్పుడు క్రియేట్ టేబుల్ కాబట్టి టేబుల్ అని పెడుతున్నాం. ఓకే సో మనకి ఏ కాలమ్స్ కావాలి, ఓపెన్ బ్రాకెట్, ఏ కాలమ్స్ కావాలి, ఐడి. ఓకే ఐడి, ఐడి అనేది మనకి ఏంటి, ఇంటీజర్ డేటా టైప్. ఓకే ఇంటీజర్ డేటా టైప్, సో నాట్ నల్, ఎందుకంటే దీన్ని ప్రైమరీ కీ కింద పెట్టుకోబోతున్నాం కాబట్టి ఐ డోంట్ వాంట్ అలోన్ నల్స్. ఓకే అండ్ ఆల్సో దిస్ ఇస్ అ ప్రైమరీ కీ. ఓకే ప్రైమరీ కీ అండ్ ద సెకండ్ వన్ ఇస్ జెండర్, జెండర్ కాలం కదా. ఓకే జెండర్ కాలం అండ్ ఎన్ వేర్ క్యార్. ఓకే ఎన్ వేర్ క్యార్ 50 అండ్ నాట్ నల్. ఓకే జెండర్ కూడా నాట్ నల్ అని పెట్టి. ఓకే అండ్ దెన్ ఇక్కడ కామా పెట్టలేదు, కామా పెట్టాలి మనకి లాస్ట్ కాలం కి కామా అవసరం లేదు. ఓకే సో బెటర్ మీరు ఒకవేళ మాస్టర్ డేటాబేస్ లో కానీ అక్కడికి ఇట్లా ఉండకుండా ఉండాలంటే మీ యూజ్ మీ డేటాబేస్ నేమ్ గైస్. ఓకే యూజ్ డేటాబేస్ నేమ్, ఓకే అండ్ దెన్ గో పెట్టుకున్న తర్వాత, గో అని పెట్టిన తర్వాత నెక్స్ట్ డేటాబేస్ క్రియేట్ చేస్తే బాగుంటుంది. యూజ్ డేటాబేస్ అంటే ఇప్పుడు యూజ్ డేటాబేస్ అంటే మీరు ఏ డేటాబేస్ యూజ్ చేసుకోవాలనుకుంటారో, ఎక్కడ క్రియేట్ చేయాలనుకుంటారో ఫస్ట్ ఇది చేయాలి. సో మీకు అప్పుడు అది ఈ టేబుల్ క్రియేట్ అవుతుంది గైస్. ఓకే సో లెట్స్ రిఫ్రెష్. ఓకే మనం ఈ క్వైరీని ఎగ్జిక్యూట్ చేసినాం కదా, క్వైరీ కమాండ్ కంప్లీట్ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా కింద మనకి. సో కమాండ్ కంప్లీట్ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా. సో మనం ఇప్పుడు టేబుల్ ని రిఫ్రెష్ చేద్దాం గైస్. ఓకే టేబుల్ ని రిఫ్రెష్ చేద్దాం. ఓకే టేబుల్ ని రిఫ్రెష్. సో మనకి ఈ టేబుల్ టీబీఎల్ జెండర్ అనేది రావాలి. ఓకే టీబీఎల్ జెండర్ అనేది రావాలి గైస్. ఓకే ఇక్కడ వచ్చింది చూడండి, టీబీఎల్ జెండర్ వచ్చింది ఇప్పుడు టీబీఎల్ పర్సన్. సో లెట్స్ ఎడిట్, లెట్స్ ఎడిట్, లెట్స్ ఎడిట్ దిస్ టేబుల్ టీబీఎల్ పర్సన్ టేబుల్. ఓకే టీబీఎల్ పర్సన్ ని నేను ఎడిట్ చేస్తున్నాను. మనం ఇన్సర్ట్ చేసేది అంటే క్వైరీ పరంగా ఇన్సర్ట్, అంటే డేటాని ఇన్సర్ట్ చేసేది క్వైరీ పరంగా ఇన్సర్ట్ చేసేది నెక్స్ట్ సెషన్ లో చూద్దాం. హౌ టు ఇన్సర్ట్ డేటా అనేది నెక్స్ట్ సెషన్ లో చూద్దాం. ఇప్పుడు మాత్రం గ్రాఫికల్ గా డేటా ఎంటర్ చేద్దాం, గ్రాఫికల్ గా డేటా ఎంటర్ చేద్దాం. సో దిస్ ఈజ్ ఐడి అండ్ నేమ్ వచ్చేసి మనకి ఇక్కడ ఏముంది, నేమ్ జాడే. సో నేమ్ అండ్ ఈమెయిల్ ఐడి, సో ఏదో ఒక మెయిల్ ఐడి. ఓకే సాంపుల్ డేటా కాబట్టి, సో యాక్చువల్ డేటా కదా, సో ఇట్లా తీసుకోండి. జెండర్ ఐడి 1 పెడదాం. ఓకే జెండర్ ఐడి 1 అండ్ సెకండ్ వన్ వచ్చేసి, ఓకే సెకండ్ వన్ వచ్చేసి నెక్స్ట్ ఏముంది, మ్యారీ ఉంది. సో ఎం అట్ ద రేట్ m.com ఇక్కడ వాల్యూ సపోజ్ నేను 99 పెట్టినా అనుకోండి, ఇక్కడ అలౌ చేస్తుంది. అంటే యాక్చువల్గా మనకు జెండర్ టేబుల్లో 99 అనేది లేదు. ఓకే సో ఈ జెండర్ ఐడి 99 పెట్టినాం అనుకోండి తీసుకుంటుంది. ఓకే సో ఇక్కడ జెండర్ ఐడి 99 పెడితే తీసుకుంటుంది. ఓకే నేను ఇప్పుడు నెక్స్ట్ ట్యాబ్లోకి వెళ్తే అది సక్సెస్ఫుల్గా తీసుకుంటుంది, జెండర్ ఐడి 99 అనేది లేదు. సో మీరు జెండర్ ఐడి 99 పెట్టినా తీసుకుంటుంది అని అంటే, సో వీఆర్ లాసింగ్ అవర్ ఇంటిగ్రిటీ, అంటే డాటా ఇంటిగ్రిటీ అనేది లాస్ అవుతుంది. డాటా ఇంటిగ్రిటీ అంటే ఏంది, టు మెయింటైన్ అక్యురేట్. ఓకే అక్యురసీ డాటా, ఓకే కన్సిస్టెన్సీ అండ్ అక్యురసీ. ఓకే డాటా అనేది మనకు కన్సిస్టెంట్గా అక్యురసీగా ఉండాలి. సో కానీ ఇక్కడ మనకు జెండర్ టేబుల్లో, ఇప్పుడు జెండర్ టేబుల్లో మనకు 99 అనేది లేదు. ఓకే మీరు 99 పెట్టారు, 99 పెడితే వాట్ ఈస్ ద జెండర్ రైట్, వాట్ ఈస్ ద జెండర్, జెండర్ మీరు 99 పెట్టారు, వాట్ ఈస్ ద జెండర్, జెండర్ ఫర్ 99 అనేది మనకి ఇక్కడ ఒక మీనింగ్ లేదనమాట. ఓకే సో అందుకోసం అని లెట్స్ క్లోజ్ దిస్. ఓకే లెట్స్ క్లోజ్ దిస్. ఓకే సో ఇప్పుడు మనం ప్రైమరీ కీ ఫారెన్ కీ, అందుకో ఆ డేటా ఇంటిగ్రిటీ మెయింటైన్ చేయడానికి మనకి ప్రైమరీ కీ ఫారెన్ కీ రిలేషన్షిప్ పెట్టాలి గైస్. ఓకే ప్రైమరీ కీ ఫారెన్ కీ రిలేషన్షిప్ పెట్టాలి. యాక్చువల్లీ ఇందులో డేటా ఉందా లేదా, డేటాను తీసేస్తున్నా. ఓకే ట్రంకేట్ టేబుల్ ఫ్రమ్ చేస్తే డేటా ఉండదు కదా. ఓకే డేటా ఉండదు. ఓకే ఇక మనం ప్రైమరీ కీ ఫారెన్ కీని రిలేషన్షిప్ని గ్రాఫికల్ కూడా పెట్టచ్చు కదా. ఓకే గ్రాఫికల్ కూడా పెట్టచ్చు. ఎలా అంటే, సో మీరు ఇక్కడ డిజైన్లోకి వెళ్ళండి అనుకోండి, డిజైన్లోకి వెళ్తే
డిజైన్ లోకి వెళ్తే ఇక్కడ మనం ఏ ఏ టేబ్ ఏ కీ అయితే ఇప్పుడు మనకు జెండర్ ఐడి అనేది ఫారెన్ కీ ఉండాలి. ఓకే, ఇక్కడ జెండర్ టేబుల్ ఐడి అనేది మనకి ప్రైమరీ కీ అవుతుంది. ఓకే, ఇక్కడ మరి చూడండి. సో ఇప్పుడు మనం దీనికి దీనికి మధ్యలో రిలేషన్షిప్, ఇందులో ఉన్న జెండర్ ఐడికి ఇందులో ఉన్న ఐడికి మధ్యలో రిలేషన్షిప్, ఇది ప్రైమరీ కీ అవుతుంది, ఇది ప్రైమరీ కీ అవుతుంది, ఇది మనకు ఫారెన్ కీ అవుతుంది. ఓకే, ఇది మనకు ఫారెన్ కీ అవుతుంది. సో ఈ రెండింటి మధ్యలో రిలేషన్షిప్ పెట్టాలి. ఓకే, ఈ రెండింటి మధ్యలో రిలేషన్షిప్ పెట్టాలి కాబట్టి నేను ఇక్కడ జెండర్ ఐడికి వచ్చేసి ఓకే రిలేషన్షిప్ లోకి వెళ్ళండి. జెండర్ ఐడిలోకి వెళ్ళి రిలేషన్షిప్ లోకి వెళ్తే ఇక్కడ దాని మీద యాడ్ అని క్లిక్ చేసినాం అనుకోండి, ఇక్కడ టేబుల్ కాలమ్స్ రిలేషన్ స్పెసిఫికేషన్స్ అని వస్తుంది. ఓకే, సో యూ కెన్ గో హియర్ అండ్ ప్రైమరీ కీ. మీరు ఎక్కడ ప్రైమరీ కీ, మనకు అదే కదా జెండర్ టేబుల్లో ప్రైమరీ కీ అనుకున్నాం, దీన్ని ప్రైమరీ కీ అనుకున్నాం. ఓకే, దీన్ని ఫారెన్ కీ అనుకోండి. ఓకే, జెండర్ టేబుల్లో ఉన్న జెండర్ ఐడి, ఓకే ఐడి అనేది ప్రైమరీ కీ. ఓకే, జెండర్ టేబుల్లో ఉన్న ఐడి అనేది మనకి ప్రైమరీ కీ అండ్ పర్సన్ టేబుల్లో ఉన్న జెండర్ ఐడి అనేది మనకి ఫారెన్ కీ. ఓకే, జెండర్ ఐడి అనేది ఫారెన్ కీ. సో క్లిక్ ఓకే చేస్తే మనకు ఫారెన్ కీ ప్రైమరీ కీ రిలేషన్షిప్ క్రియేట్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈస్ అ గ్రాఫికల్ వే. ఓకే, దిస్ ఈస్ అ గ్రాఫికల్ వే. గ్రాఫికల్ వేలో మనం క్రియేట్ చేయాలంటే ఇలా క్రియేట్ చేయాలి. ఓకే, గ్రాఫికల్ వేలో ఇలా క్రియేట్ చేయాలి. ఓకే, సో గ్రాఫికల్ వే కాకుండా మనం క్వరీ పరంగా చూద్దాం. గ్రాఫికల్ వే కాకుండా క్వరీ పరంగా చూద్దాం. ఓకే, లెట్స్ ఐ డోంట్ వాంట్ టు సేవ్ దిస్. ఓకే, ఐ డోంట్ వాంట్ టు సేవ్ దిస్. సో దీంట్లో ఈవెన్ జెండర్లో కూడా మనం కొంచెం డాటా ఎంటర్. ఓకే, ఎడిట్ 200 రోస్. ఓకే, నేను దీంట్లో కూడా డాటా ఎంటర్ చేస్తున్నా. సో దీంట్లో నేను 1 అంటే మేల్ అని, 2 అంటే ఫీమేల్ అనేది డాటా ఎంటర్ చేస్తా. ఓకే, 1 మేల్, 2 అంటే ఫీమేల్ అనేది నేను ఎంటర్ చేస్తాను ఇక్కడ డాటా. ఓకే, 2 అంటే. ఓకే, సో ఇప్పుడు సేవ్ గైస్. ఓకే, క్లోజ్. ఇక్కడ డాటా అనేది మనకి ఎంటర్ అయిపోయింది. ఓకే, డాటా అనేది ఎంటర్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని క్వైరీ పరంగా, ఓకే క్వైరీ పరంగా నేను ఏం చేయాలి, కన్స్ట్రెంట్ యాడ్ చేయాలి. ఓకే, ప్రైమరీకి ఫారెన్ కీ అనేది కన్స్ట్రెంట్స్ గైస్. ఓకే, ప్రైమరీకి ఫారెన్ కీ అనేది కన్స్ట్రెంట్స్. నేను ఇప్పుడు కన్స్ట్రెంట్స్ యాడ్ చేయాలి. ఓకే, ఎట్లా యాడ్ చేస్తానో చూడండి. ఓకే, నేను ఇప్పుడు ఫారెన్ కీ కన్స్ట్రెంట్స్ యాడ్ చేయాలి గైస్. దానికి మనకి ఇక్కడ నేను ఇక్కడ రాశాను చూడండి. ఓకే, దీనికి సింటాక్స్ ఏంటంటే ఫారెన్ కీ రాయడానికి సింటాక్స్. ఓకే, సో నోట్ ప్యాడ్ ఇక్కడ చూడండి. ఆల్టర్ టేబుల్ నేమ్ యాడ్ కన్స్ట్రెంట్. ఓకే, ఏ కన్స్ట్రెంట్ని యాడ్ చేస్తున్నాం. ఓకే, కన్స్ట్రెంట్స్ని యాడ్ చేస్తున్నాం. ఓకే, ఏం కన్స్ట్రెంట్స్ని యాడ్ చేస్తున్నాం, ఫారెన్ కీ కన్స్ట్రెంట్స్. దేని మీద యాడ్ చేస్తున్నాం, టీబీఎల్ పర్సన్ టేబుల్లో జెండర్ అనే కాలం నేమ్ మీద. ఓకే, టీబీఎల్ అనే పర్సన్ లో. సో దీన్ని తీసుకెళ్ళి ఎక్కడ ఇద్దాం, దిస్ ఇస్ ద సింటాక్స్ గైస్. దిస్ ఇస్ ద సింటాక్స్ ఫర్ టు యాడ్ ఫారెన్ కీ, టు యాడ్ ఫారెన్ కీ త్రూ క్వైరీ. ఓకే, సో ఇక్కడైతే చూడండి. సో టేబుల్ నేమ్, ఏ టేబుల్ నేమ్ మనకి ఈ ఫారెన్ కీ యాడ్ చేసే టేబుల్ నేమ్ ఏంది, టీబీఎల్ పర్సన్. ఓకే, టీబీఎల్ పర్సన్ మీద మనం ఫారెన్ కీని పెడుతున్నాం గైస్, అంతే కదా. సో ఈవెన్ నేను ఇక్కడ చెప్పిన దాని ప్రకారంగా టీబీఎల్ పర్సన్, ఇది టీబీఎల్ పర్సన్ అయితే అంతే కదా, దిస్ ఇస్ ద టీబీఎల్ పర్సన్ అని చెప్పి చెప్పుకున్నాం. ఓకే, టీబీఎల్ పర్సన్ మీద మనం ఫారెన్ కీని పెడుతున్నాం. ఓకే, టీబీఎల్ పర్సన్ మీద మనం ఫారెన్ కీ పెడుతున్నాం. సో మనం ఫారెన్ కీకి ఫారెన్ కీ నేమ్ అనమాట. ఓకే, దిస్ ఇస్ ద ఫారెన్ కీ నేమ్. ఓకే, ఫారెన్ కీ నేమ్కి మనం స్టాండర్డ్ ఏంటంటే మీ టేబుల్ నేమ్ అండ్ మీ కాలం నేమ్. ఏ కాలం మీద మీరు పెట్టుకుంటున్నారు, జెండర్ ఐడి మీద నేను ఫారెన్ కీ పెడుతున్నాను, అంతే కదా. ఇక్కడ చూడండి, నేను ఎక్సెల్లో ఏం చెప్పాను, జెండర్ ఐడి మీద ఫారెన్ కీ అని చెప్పి చెప్పాను. ఇక్కడ జెండర్ ఐడి, ఓకే జెండర్ ఐడి ఫారెన్ కీ, ఇది ఫారెన్ కీ కాబట్టి ఎఫ్కే అని పెట్టినాను. ఓకే, సో ఇక్కడ ఫారెన్ కీ, ఫారెన్ కీ కాలం ఏంది, అగైన్ ఇక్కడ జెండర్ ఐడి. ఓకే, ఫారెన్ కీ కాలం ఏంది, జెండర్ ఐడి. జెండర్ ఐడి అనేది నా ఫారెన్ కీ కాలం. ఓకే, జెండర్ ఐడి అనేది నా ఫారెన్ కీ కాలం గైస్. జెండర్ ఐడి అనేది నేను ఇక్కడ పెడతాను. కాపీ అండ్ పేస్ట్. ఓకే, పేస్ట్. ఓకే, ఇక్కడ రెఫరెన్స్, రెఫరెన్స్ స్పెల్లింగ్ మీద రెఫరెన్స్. ఓకే, సో రెఫరెన్స్ స్పెల్లింగ్ ఏంది గైస్,
refer cs. Okay, references. Okay, reference s means. Okay, so idi a reference ante a table ni refer chestundi, a table lo refer chestundi e table tbl gender table ni refer chestundi guys. Okay, tbl gender table ni refer reference. So tbl gender lo manaki primary key endi gender, gender id anedi manaki primary key guys. Okay, id anedi manaki primary key. Okay, so id anedi manaki primary. Okay, so this is the query to add a foreign key constraint guys. Okay, చూడండి ఇప్పుడు మనకి ఇక్కడ ఏ కన్స్ట్రెయింట్ లేదు. ఓకే, మనకి కన్స్ట్రెయింట్ లో ఇప్పుడు ఇక్కడ కన్స్ట్రెయింట్ అనేది ఏది లేదు యాక్చువల్గా. ఓకే, మనకి ప్రైమరీ కీ కన్స్ట్రెయింట్ ఇక్కడ కన్స్ట్రెయింట్స్ అనేది ఇప్పుడు ఈ ఫోల్డర్ లో కన్స్ట్రెయింట్ ఫోల్డర్ లో మనకి ఇప్పుడు ఏం లేదు. ఓకే, నేను ఎప్పుడైతే ఇక్కడ కన్స్ట్రెయింట్ అని యాడ్ చేస్తానో, ఓకే, ఎప్పుడైతే నేను కన్స్ట్రెయింట్ అని యాడ్ చేస్తానో, సో ఇక్కడ క్వెరీ ఎగ్జిక్యూట్ సక్సెస్ఫుల్లీ, రిఫ్రెష్ ద కన్స్ట్రెయింట్. ఓకే, ఇక్కడ మనకి కన్స్ట్రెయింట్. ఓకే, సో ఇక్కడ మీది కన్స్ట్రెయింట్ కాలమ్స్ చూడండి, ఇక్కడ ఫారెన్ కి ఎఫ్కే అని వచ్చింది చూడండి, ఇక్కడ ఎఫ్కే వచ్చింది. ఓకే, ఇక్కడ ప్రైమరీకి ఇప్పుడు ఫారెన్ కి అని వచ్చింది. ఈ విధంగా మనకి ఫారెన్ కి ప్రైమరీకి ఫారెన్ కి వచ్చింది. మనం ఇది ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఎడిట్ చేద్దాం, ఇప్పుడు 99 పెట్టడానికి చూద్దాం. ఓకే, ఇప్పుడు డిజైన్ లోకి వెళ్ళి డాటా ఎంటర్ చేద్దాం. ఓకే, డిజైన్ లెక్క వెళ్ళి ఇంత ముందు 99 జెండర్ ఐడి. ఓకే, డిజైన్ ఎడిట్ సారీ గైస్ ఇక్కడ ఎడిట్ చేద్దాం. ఓకే, ఎడిట్ 200 రోస్ అనేది మనం డాటాని ఎంట్రీ చేసుకోవడానికి నేను ఎడిట్ చేస్తున్నా. సో మనం తర్వాత క్వరీ పరంగా హౌ టు ఇన్సర్ట్ డాటా అనేది క్వరీ పరంగా చూద్దాం గైస్. ఓకే, ఇక్కడ నేను 1 జాడే ఓకే j.com j.com జెండర్ ఐడి వచ్చేసి 1 తీసుకున్నాం, జెండర్ ఐడి వాలిడ్ ఉంది కాబట్టి తీసుకో. సో నెక్స్ట్ సెకండ్, ఓకే, ఇక్కడ నేను 2, ఓకే 2 అండ్ మేరీ, ఓకే మేరీ m@m.com. ఇప్పుడు 99 పెట్టండి, ఇప్పుడు 99 పెడితే అది మనల్ని తిడుతుంది. ఓకే, 99 పెడితే మనల్ని తిడుతుంది. సో దెర్ ఇస్ అ వయలేషన్ బిట్వీన్ ప్రైమరీ కి ఫారెన్ కి రిలేషన్షిప్ అని చెప్పి వస్తారు చూడండి. చూసిరా ఇక్కడ చూడండి, కన్స్ట్రెయింట్ ద కన్ఫ్లిక్ట్స్ అకర్డ్ డేటాబేస్ టెస్ట్ మీకు ప్రైమరీ కి ఫారెన్ కి రిలేషన్షిప్ వైస్. ఓకే, సో ప్రైమరీ కి ఫారెన్ కి రిలేషన్షిప్ అనేది ఇప్పుడు అంటే ఇక్కడ ఉన్న నెంబర్స్, ఇక్కడ ఉన్న మీరు ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ ని మాత్రమే ఎంటర్ చేయగలరు. ఓకే, అంటే ఇక్కడ ఏ నెంబర్ అయితే ఉందో ఆ నెంబర్ ని మాత్రమే మనం ఇక్కడ ఎంటర్ చేయగలము, మీరు వేరే నెంబర్ పెడితే ఎంటర్ చేయలేము. సో దట్ ఈస్ ద దీన్నే రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ అంటారు గైస్. ఓకే, దీన్నే రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ అంటారు. ఫారెన్ కి ప్రైమరీ కీ మధ్యలో రిలేషన్షిప్, మీన్ డాటా అక్యురేసీగా ఉండాలంటే మనం కన్స్ట్రెయిన్స్ క్రియేట్ చేయాలి. ఓకే, డాటా అక్యురేసీగా ఉండాలంటే మనం కన్స్ట్రెయిన్స్ క్రియేట్ చేయాలి. మనకి సో ఆల్మోస్ట్ 6 టైప్స్ ఆఫ్ కన్స్ట్రెయిన్స్ ఉన్నాయి, ప్రైమరీ కీ కన్స్ట్రెయిన్స్, ఫారెన్ కీ కన్స్ట్రెయిన్స్, యూనిక్ కన్స్ట్రెయిన్స్, డిఫాల్ట్ కన్స్ట్రెయిన్స్, ఇంకా కన్స్ట్రెయిన్స్ ఉన్నాయి. సో ఆ కన్స్ట్రెయిన్స్ ని మనం మిగతా క్లాస్ లో నేర్చుకుందాం గైస్. ఇప్పుడు దానికి టేబుల్ ని ఎట్లా క్రియేట్ చేయాలి, సో ఫారెన్ కి ప్రైమరీ కి రిలేషన్షిప్ ఏంటి, సో ఆ రిలేషన్షిప్ ఉండడం వల్ల మనకు డాటా ఇంటిగ్రిటీ ఎలా ఉంటుంది అనేది ఈ క్లాస్ లో నేర్చుకున్నాం గైస్. ఓకే, థ్యాంక్ యూ, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. ఓకే, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.